స్వతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని పలువురు యువకులు, నాయకులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పట్టణంలోని శాంత్ మహల్ చౌరస్తాలో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు. పలువురు మాట్లాడుతూ చంద్రబోస్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈరోజు జన చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో దేశానికి పితామహుడైనటువంటి మన మరణం లేని మహాయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకొని జన చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే తాండూరులో మాకంటే మించి చేసుకోండి ఎవరు లేరు, లేరని ప్రారంభంలో ఎవరైతే వరుకుతున్నారో ఇలా ఖచ్చితంగా చెప్తున్నాము. దేశద్రోహులు వాళ్ళే ఇంత ఉంటుంది, దేశభక్తులు మేమెంతమంది ఉన్నాం అనేది తెలవాలని గత 4 ఏళ్ళుగా మేము జన చైతన్య యువజన సంఘం నుంచి చేస్తున్నాము. గత 4 సంవత్సరం దిక్కు లేకుండా ఇలా సుశీల్ గారు దిక్కు లేకుండా మేము సినిమా ప్రయత్నం చేసి మేము అన్ని రకాలుగా అందుబాటులో చేస్తున్నాం. కాబట్టి తాండూరు ప్రజలారా, మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా జన చైతన్య యువజన సంఘం ఏదైతే ఉన్నదో తాండూరులోని అన్ని విగ్రహాలను దత్తత తీసుకున్నట్టే ప్రతి వారానికి ఒకసారి పూలమాలలు వేయడము, వాటి భావాలను చూసుకోవడము ఒక జన చైతన్య యువజన సంఘం ఖచ్చితంగా ఛాలెంజింగ్గా తీసుకొని జరిపించడం జరుగుతున్నది. ఇక ముందు కూడా ఖచ్చితంగా వాటి భావాలను జరిపి ఇట్లాంటి యువజన సంఘం ఆధ్వర్యంలో జాయిన్ చేసుకోవాలి, ఇంకా ఘనంగా జరుపుకోవడం కూడా జరుపుతుంది ఖచ్చితంగా. అని నేతాజీ సుభాష్ చంద్ర అమర హే నేతాజీ. నేతాజీ ఆశయాలను, నేతాజీ ఆశయాలను, నేతాజీ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. అమర్ హే అమర్ హే అమర్ హే నేతాజీ అమర్ హే అమర్ హే. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి ఈరోజు ప్రతి ఏడాది మాదిరిగానే మరియు నేతాజీ తాండూరు న్యూస్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా సిద్ధలింగం పిలుపు మేరకు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే నేతాజీ ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా ఏకతాటికై ఉండి అందరం కూడా ఆశయ సాధనకు కృషి చేయవలసిన బాధ్యత ప్రతి దేశ పౌరుడిపై ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోమన్న గారికి జన్మదిన సందర్భంగా అందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఎప్పటికీ నేతాజీ జయంతి జరుపుకుంటున్న నేతాజీ యూత్ క్లబ్ ముఖ్యంగా మన లింగం గోటం లింగం పేర్లు పెట్టు జరాభిలాషుల అందరం ఎవరి బాధ్యతల్లో వాళ్ళు పనిచేస్తుంటారు, కానీ ప్రతి ఒక్కసారి మనిషి నేతాజీ జీవితాన్ని చూసి స్ఫూర్తిని పొందాలని చెప్పేసి వారి స్ఫూర్తిని తీసుకొని దేశం కొరకు
మనం ఏం చేస్తున్నామని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి వారు చేసే ప్రయత్నం ఇది. ఇంకా ఇక్కడ వచ్చిన పెద్దలు మన సోమశేఖర్ అన్న గారు, అదేవిధంగా సిపిఎం నాయకులు శ్రీనివాస్ గారు, భద్రేశ్వర్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ అందరికి కూడా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, సంఘాల వారికి అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం దేశ పరిస్థితులు. ఆ రోజు నేతాజీ మన స్వాతంత్ర్యం కొరకు గాంధీ ఏ మార్గం లోపల, శాంతియుత మార్గం లోపల మన దేశాన్ని స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, ఒకవైపు నేతాజీ ఆర్మీనే తయారు చేశారు, దాన్ని కొంతమంది అప్పుడు విభేదించినా కూడా అది కాదు, ఇది మన దేశ స్వాతంత్ర్యం కొరకు కూడా పనికొస్తుందని చెప్పేసి వారు ఆ రోజు ఆలోచన చేశారు. కానియకుండా వాళ్ళు ఏ స్ఫూర్తితోటి ఈ మన కొరకు, మన ఈ ప్రజాస్వామ్య దేశాన్ని మనకు అప్పచెప్పినో దాన్ని మనం చెడిపోకుండా, ఆ ప్రజాస్వామ్య దేశాన్ని మనం మరీ ఇంకో విధంగా కాకుండా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చేసిన పెద్దలు సోమశేఖర్ గారికి, విజయలక్ష్మి పండిత్ గారికి, వీరభద్ర సార్ గారికి, సిపిఎం నాయకుడు సింధరోజు గారు, పెద్దలు చెప్పినట్టుగా ముజక్కుందో మా ఆజాదీ దొంగ అని చెప్పి ఏమైతే నినాదం తీసుకొని యువతను గట్టిగా తయారు చేసి దేశ స్వతంత్రం పోరాటం లోపల ఆయన ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా చేయడం వల్లనే దేశానికి స్వతంత్రం వచ్చింది. అయితే మనందరి నాయకుడు నేతాజీ అని చెప్పి ఆంజనేయులకు అనమాట, మనందరి నాయకుడు, ఎందుకంటే ఆయన మనం గురించి ఎవరు కూడా ఇంతవరకు తెలియదు కాబట్టి మనకి ఎప్పుడూ ఆయన చిరంజీవే. అయితే ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా మనం పనిచేసుకుంటూ పోతే బాగుంటుంది. అలాగే నేతాజీ ఉత్తమ్ గారు గత అనేక సంవత్సరాలుగా ఆయన జయంతి సందర్భంగా చాలా కార్యక్రమాలు తీసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు, వారు కూడా యువత వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొకసారి అందరికీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఆదరణ మిత్రులందరికీ పేరు పేరున నేతాజీ యువత సభ్యునిగా తెలంగాణ జనసమితి తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని ఎందుకు జరుపుకోవాలి, అవసరాలు ఏమున్నాయని చెప్పేసి మనం దానివల్ల నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫలాలు ప్రజలందరూ పొందాలని చెప్పేసి వారి త్యాగాలు మరి చేసి స్వాతంత్రం తెచ్చిన తర్వాత మరి ఈరోజు ఆ వైపుగా ఈరోజు దేశం పయనిస్తుందా, మరి ఎందుకు ఆ విధంగా మరి మారుతా ఉంది, దానికి కారణాలు ఏంటి, విజయలక్ష్మి గారు చెప్పారు ఇంతమోలే, ఎవరి స్వార్థం కోసం, వారి స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఈరోజు దేశంలో మత ఘర్షణలు, విభజనలు, మనిషి మనిషి మధ్య విభజనలు, మనిషిని మనిషిగా గౌరవించలేని ఈ వ్యవస్థ ఉంటుందని చెప్పేసి, ఇలాంటి వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పేసి ఆ రోజు పోరాడిన స్వాతంత్రులు అందులో నేతాజీ ఇలాంటి కళలు కనలే. మరి ఈరోజు వారు ఉంటే మరి వారు ఏ విధంగా ఆత్మ స్వరూపించేదో, మరి ఏ విధంగా వారు బాధపడారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముగిస్తున్నాను. జై తెలంగాణ. నేతాజీ 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 ఆశయాల్ని నేతాజీ ఆశయాల్ని మరి నేతాజీ జయంతిని జరుపుకున్న శుభ సందర్భంగా తాండూరు నగరంలో మరి ఏనాడైతే ఈ సర్వీసు పరంగా సామాజిక పరంగా మరి భారతీయ విలువలను కాపాడుకుంటూ నేతాజీ ఆశయాలకు మేర అనుగుణంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఇంకా ముందుకు కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం జయంతి ఒకటే, మనం జయంతి జరుపుకొని బయటికి వెళ్తున్నాం, అయినప్పుడు కూడా దినచర్యలాగా మనం ఏదైతే మనం అనుకుంటున్నామో నేతాజీ ఆశయాలు రోజుకు ఒకసారైనా, వారికి ఒకసారైనా, నెలకు ఒకసారైనా, ఆరు నెలకు ఒకసారైనా వారి యొక్క గొప్పతనాన్ని మనం వివిధ రూపాల్లో కూడా కార్యక్రమాలు సమాజం అందించవలసిన అవసరం ఉన్నది. భారతీయ సంస్కృతిని కాపాడుతూనే ఒక వివేకానందుడు, ఒక ఛత్రపతి, ఒక రామారాయణు, ఒక మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కన్న బిడ్డ మన దేశం, ఈ భారత మతం ముద్దు బిడ్డలలో నేతాజీ
సుభాష్ చంద్రబోస్ ఆ రోజు జయిందని నేను ఆనందిస్తూ, స్వతంత్ర పిపాస కలిగినటువంటి స్వతంత్ర సమర యోధులలో ఒకరు హింసావాదం, ఒకరు అహింసవాదం లోపల ఎంతో మంది ఎన్నో రకాలుగా స్వతంత్ర పిపాసలు ఈరోజు భారతదేశంలో అందించినటువంటి ఫలాలు ఈరోజు మనం